హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి లైఫ్ థాట్స్. ఎట్టు పరిస్థితుల్లో నందుకి నయం అయ్యేలా చేస్తానని భవానికి ధీటుగా కృష్ణ సమాధానం చెప్తుంది. అది విని ముకుంద, మీరేమైనా ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారా అంటుంది. కానీ కృష్ణ మాత్రం బెదరకుండా మాట్లాడి వెళ్ళిపోతుంది. అదంతా చూసి ముకుందకి అనుమానం కలుగుతుంది. గౌతమ్ పెళ్ళి ఆదివారం చేస్తానని మాట ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటాడు. అటు పెద్దమ్మ పెట్టించిన పెళ్ళి, ఇది రెండు ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణకి పెద్దమ్మకి ఇచ్చిన మాట తప్పకూడదని అనుకుంటూ ఇటు తిరిగేసరికి కృష్ణని ఢీకొడతాడు. కృష్ణ కింద పడిపోతుంది. దయ్యం పట్టిన దానిలాగా కృష్ణ నటిస్తుంది. అది నమ్మని మురారి కాసేపు కామెడీ చేస్తాడు. భయం లేదా, దయ్యంతోనే పరాచకాలు ఆడుతున్నావా అని కృష్ణ అనేసరికి మురారి తనని ఎత్తుకొని మంచం మీద పడేస్తాడు. నేను భయపెడుతుంటే మీరు ఎందుకు భయపడలేదని బుంగమూతి పెడుతుంది కృష్ణ. చిన్నపిల్ల నాతో ఆడుతున్నట్టు ఉందని మురారి మెచ్చుకుంటాడు. ఇంత అందమైన మొహం దయ్యం పట్టిందంటే ఎలా నమ్ముతానని అంటాడు. ఇద్దరూ కాసేపు నవ్వుకుంటారు. మంచం మీద పడేయడంతో కృష్ణ నడుము పట్టేస్తుంది. కృష్ణ నడవలేక పడిపోతుంటే మురారి పట్టుకుంటాడు. కాసేపు ఇద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుంది. భార్యని పట్టుకుని చిన్నగా నడిపిస్తాడు. నేను ఇక మెట్లు దిగలేనా, చెంగు చెంగున గెంతలేనా అని బిక్కమొహం వేస్తుంది కృష్ణ. తనని బెడ్ మీద పడుకోబెట్టి మమ్మీని పంపిస్తానని చెప్తాడు మురారి. మురారి అటు వెళ్ళగానే కృష్ణ లేచి తీన్ మార్ డ్యాన్స్ వేస్తుంది. అది చూసి దయ్యం అంటే భయపడలేదని ఇలా చేస్తావా అని తన వెంట పరుగులు పెడతాడు మురారి. కాసేపటికి పెద్దమ్మ అప్పచెప్పిన పని గురించి మాట్లాడాలని వెళ్ళిపోతాడు. అసలు పెద్దత్తయ్య ఏం పని అప్పగించారా అని కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. భవానీ వాళ్ళు మురారి గురించి మాట్లాడుకుంటారు. ఈ మధ్య మురారి దేని గురించో టెన్షన్ పడుతున్నాడని భవానీ అంటుంది. కృష్ణ ఎంత ధైర్యంగా ఉందో చూసారా అని మాట్లాడుకుంటూ ఉండగా మురారి వస్తాడు. కృష్ణ ఆపరేషన్ సక్సెస్ చేస్తానని అంటే వీళ్ళు ఎందుకు ఇంత భయపడుతున్నారని ముకుంద అనుమానపడుతుంది. దేని గురించి టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు. నందు పెళ్ళి ఆదివారం అనుకున్నారు కదా, ఏ టైం అని అడుగుతాడు. మధ్యాహ్నం పెట్టుకున్నాం, కరెక్ట్గా 1 గంటకని చెప్తాడు. మురారి మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడని ఈశ్వర్ చెప్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ముకుంద వచ్చి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని అంటుంది. సమయం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయని భవానీ చెప్తుంది. జస్ట్ పెళ్లి పనుల్లో మురారికి హెల్ప్గా ఉండమని అంటుంది. నందిని పెళ్లి విషయం రేవతి కృష్ణ నందినికి తెలియకుండా ఉంచాలని భవానీ మరోసారి చెప్తుంది. నందిని పెళ్ళి అంటే అందరికంటే కృష్ణ ఎక్కువగా సంతోషపడుతుంది కదా, మరి అలాంటిది తనకే తెలియకూడదని అంటారు ఏంటని ఆలోచిస్తుంది ముకుంద. మురారి గదిలోకి వచ్చి ఒక చిక్కు వచ్చి పడిందని అంటాడు. గౌతమ్ సార్కి మాట ఇచ్చాను, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నానని మురారి చెప్పేసరికి కృష్ణ షాక్ అవుతుంది. ఆ రోజు చాలా పెద్ద పని ఉందని మురారి అబద్ధం చెప్తాడు. మీరు అందరిలాగే మాట తప్పుతున్నారని కృష్ణ చిందులేస్తుంది. ఊరికే ఆట పట్టించానని అంటాడు కృష్ణ. ఆ తర్వాత గౌతమ్ పెళ్ళి ఏ టైంకి అనేసరికి కృష్ణ కూడా ఆదివారం 1 గంటకని చెప్పేసరికి మురారి బిత్తరపోతాడు. ఇక కృష్ణ ముకుంద మురారి జరుగుతూ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.